హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము సైన్స్కి సంబంధించిన యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను చూద్దాం. ఇది టెట్ పేపర్ 2 and 1 రాసే వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పేపర్ 1 వాళ్ళకి మరియు పేపర్ 2 వాళ్ళకి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ సంబంధించిన ప్రశ్నలు 1-2 వస్తున్నాయి. అలాగే డైలీ లైఫ్ సిచ్యుయేషన్లో ఉండేటటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్కి సంబంధించిన నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా షేర్ చేశాను. ముందు ఆ నోట్స్ చదవండి. చదివిన తర్వాత ఈ ప్రశ్నలు చూసినట్లయితే మీరు సులభంగా రాయగలుగుతారు. మొదటి ప్రశ్న, ద కలర్ ఆఫ్ హెచ్సిఎల్ ఇన్ యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ సొల్యూషన్. ఇక్కడ యూనివర్సల్ పిహెచ్ ఇండికేటర్ సొల్యూషన్ వాడినప్పుడు యాసిడ్స్ ఏ కలర్స్ ఇస్తాయి, బేసిస్ ఏ కలర్స్ ఇస్తాయి అనేది ఆ నోట్స్లో క్లియర్గా ఉంది. ఓన్లీ 3 pages ఉంటుంది. ఈ చాప్టర్ మొత్తము సింపుల్గా ఆ నోట్స్లో ఉంది. ఒకసారి చదవండి. అది చదివిన తర్వాత ఇది ఈజీగా రాస్తారన్నమాట. అయితే ఇది దీనికి జవాబు రాయాలి అంటే తప్పనిసరిగా మనకు పిహెచ్ స్కేల్ గుర్తుకు రావాలి. ఆ పిహెచ్ స్కేల్లో ఏ కలర్ ఉంది, హెచ్సిఎల్కి అంటే యాసిడ్స్కి ఏ కలర్ ఉంది, బేసిస్కి ఏ కలర్ ఉంది అనేది తెలుస్తుంది. మనకి హెచ్సిఎల్ అనేది స్ట్రాంగ్ యాసిడ్ అని తెలుసు, అట్లనే సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్ అని తెలుసు. ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ హెచ్సిఎల్ రెడ్ కలర్గాను, తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఏమో డార్క్ బ్లూ కలర్లో ఉంది. కాబట్టి దీనికి ఈ ప్రశ్నకి జవాబు మనకి రెడ్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా మీరు ఈ పిహెచ్ స్కేల్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇట్లాంటి ప్రశ్నల్ని మనం సులభంగా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ హెచ్సిఎల్ రెడ్ కలర్ ఇచ్చింది, అలాగనే సోడియం హైడ్రాక్సైడ్ డార్క్ బ్లూ కలర్ ఇచ్చింది. ఇవి ఎడమవైపు అన్ని స్ట్రాంగ్ యాసిడ్స్, కుడివైపు అన్ని స్ట్రాంగ్ బేసెస్. ఈ నేచరు ఎడమ నుండి కుడికి మారుతూ ఉంటుందన్నమాట. ఇక రెండవ ప్రశ్న, ఇఫ్ కలర్డ్ ఈజ్ కెప్ట్ ఇన్ కాపర్ వెసల్ దెన్ ద గ్యాస్ రిలీజ్డ్ విల్ బీ. ఇక్కడ ఇది డైలీ లైఫ్ సిచ్యుయేషను. కాపర్ వెసల్, కాపర్ అనగానే రాగి, రాగి పాత్ర అంటే మెటల్, లోహం. కరడ్ అనేది ఆమ్లం, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఆమ్లం. అంటే మెటలు ఆమ్లంతో చర్య జరిపితే ఏ గ్యాస్ రిలీజ్ అవుద్ది అనేది మనకు ఐడియా రావాలా. ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు ఏ వాయు విడుదలయ్యుద్ది అనేది తెలిసినట్లయితే మనము దీనికి జవాబు రాయొచ్చు అన్నమాట. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ వెన్ యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్. ఇది బాగా గుర్తుకు తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ డైలీ లైఫ్ సిచ్యుయేషన్ ఇచ్చారు, జాగ్రత్తగా ఈ అన్వయించుకోవాలన్నమాట. మనము నేరుగా పుస్తకంలో మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ఇట్ గివ్స్ హైడ్రోజన్ అన్ని అది మాత్రమే చదువుకుంటే కాదు, డైలీ లైఫ్లో యాసిడ్స్ ఎక్కడెక్కడ వాడతాం, బేసిస్ ఎక్కడెక్కడ వాడతాం, వాటి పేర్లు ఏంటి కూడా తెలుసుకుంటే ఈజీగా రాయొచ్చు. ఇక్కడ మరొక ప్రశ్న, యూ హ్యావ్ 2 solutions A and B. ద పిహెచ్ ఆఫ్ సొల్యూషన్ ఏ ఈజ్ 6 అండ్ పిహెచ్ ఆఫ్ సొల్యూషన్ బి ఈజ్ 8. దెన్ ద సొల్యూషన్ విచ్ హ్యాజ్ మోర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టే మనకు పిహెచ్ స్కేలు తయారు చేయబడింది. ఇక్కడ ఎంత తక్కువగా ఉంటే అంత హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్లు. కాబట్టి ఈ వీటిలో 6 అనేది తక్కువ వాల్యూ ఉన్నటువంటిది. పిహెచ్ వాల్యూ పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ అని అంటాం, అది ఎంత తక్కువ ఉంటే అంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ మనకి ఏ అనే సొల్యూషను 6 ఉంది కాబట్టి అది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ దానికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత, ఏ ఫార్మర్ ట్రీటెడ్ హిస్ ఆయిల్ విత్ క్విక్ లైమ్ బికాస్ ద నేచర్ ఆఫ్ సాయిల్ ఈజ్. ఇది కూడా డైలీ లైఫ్ సిచ్యుయేషన్ బట్టి రాయాల్సిందే. క్విక్ లైమ్ అనేది సున్నము, సున్నము క్షారధర్మాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు కలిపారు అంటే తప్పనిసరిగా అతని యొక్క భూమి ఆమ్లత్వాన్ని కలిగి ఉన్నట్లు, అంటే ఎసిడిక్ నేచర్ ఉన్నట్లు.
కాబట్టి ఫార్మర్ వుడ్ ట్రీట్ ద సాయిల్ విత్ క్విక్ లైమ్ ఆర్ స్లాకల్ లైమ్ ఓన్లీ ఇఫ్ ద సాయిల్ ఈజ్ ఎసిడిక్. అంటే ఇక్కడ తప్పనిసరిగా మనకు అర్థమయ్యేది ఏంటి, సాయిల్ ఎసిడిక్ నేచర్ ఉంది అని అర్థమవుతుంది. ఇది కూడా డైలీ లైఫ్ సిచ్యుయేషనే. తప్పనిసరిగా మీరు సాయిల్ ఎసిడిక్ అయితే ఏంటి, బేసిక్ నేచర్ అయితే ఏంటి, ఇవి తప్పనిసరిగా తెలుసుకొని మనము ఈ జవాబులు రాయొచ్చు అన్నమాట. తర్వాత ఫోర్ సొల్యూషన్స్ ఏబిసిడి వెన్ టెస్టెడ్ విత్ యూనివర్సల్ ఇండికేటర్ షోడ్ పిహెచ్ యాజ్ 4, 1, 11 and 9. ఇక్కడ కూడా ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, ఇది రాయాలి అంటే తప్పనిసరిగా మనకు టేబుల్ తెలిసి ఉండాలి. టేబుల్ గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈజీగా దీనికి సమాధానం రాయొచ్చు. ఇక్కడ 4, 1, 11, 9 అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏంటి, 1. కాబట్టి ఏదైతే తక్కువగా ఉంటుందో అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. ఎందుకు, 0 నుంచి 14 వరకు పిహెచ్ స్కేల్ ఉంది, మనకు ఇచ్చిన వాటిల్లో లీస్ట్ నెంబర్ 1 కాబట్టి అది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CaOCl2 ఈజ్, ఈ కామన్ నేమ్ అనగానే CaOCl2 అంటే కాల్షియం ఆక్సిక్లోరైడ్. ఈ కాల్షియం ఆక్సిక్లోరైడ్ ప్రతిరోజు మనం వాడుతూనే ఉన్నాం, ఇళ్లలో మంచినీటి సరఫరాలో వాడుతున్నారు, అట్లనే ఇంట్లో కూడా మనము వాడుతూనే ఉంటాం. కాకపోతే కాల్షియం ఆక్సిక్లోరైడ్ అని మనము ఈ రసాయన ఫార్ములాని ఉపయోగించి కానీ రసాయన నామం ఉపయోగించి కానీ చెప్పమన్నమాట. అదేంటంటే బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ని CaOCl2 అని పిలుస్తారు, కాల్షియం ఆక్సిక్లోరైడ్. ఇది మంచినీటి సరఫరాలో దీన్ని కలుపుతారు. కారణం ఏంటంటే ఇది నీటిలో కలపగానే క్లోరిన్ వాయువుని రిలీజ్ చేస్తుంది, ఆ క్లోరిన్ వాయువు సూక్ష్మనాశిని. కాబట్టి ఇది నిత్య జీవితంలో మనం వాడుతూనే ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ద సోడియం కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్నింగ్ ఆఫ్ హార్డ్ వాటర్, అంటే కఠిన జలాన్ని మృదు జలంగా మార్చేటటువంటి సోడియం కాంపౌండ్ ఏది. ఇది కూడా మనము ప్రతిరోజు ఇంట్లో వాడుతూనే ఉన్నాం. అంటే డైలీ లైఫ్ సిచ్యుయేషన్కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఇస్తుంటారు కాబట్టి మనము ఇవి తెలుసుకోవాలి. సోడియం కాంపౌండ్ అంటే ఇక్కడ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా అంటే సోడియం కార్బోనేట్, Na2CO3 అన్నమాట. ఈ Na2CO3ని మనము ప్రతిరోజు వాడుతున్నాం. వాషింగ్ సోడా అంటే ఈ సర్ఫు ఈ ఇట్లాంటివి అన్నీ మనం వాషింగ్ పౌడర్లు ఏవైతే వాడతామో ప్రతి దాంట్లో కూడా ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఇంకొకటి ఫార్ములా ఆఫ్ జిప్సమ్ ఈజ్, జిప్సమ్ని వేడి చేసినట్లయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయక విగ్రహాలు, దేవతా విగ్రహాలు, ఇట్లా రకరకాల బొమ్మలు, తర్వాత ఇంకా ఈ ఇండ్లలో సీలింగ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ జిప్సమ్ యొక్క ఫార్ములా కాల్షియం సల్ఫేట్ 2H2O. ఇందులో 2 అణువులు నీరున్నది, దీన్ని వేడి చేసినప్పుడు 1/2H2O మారుతుంది, దాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. తర్వాత ద 2 కలర్స్ సీన్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ పిహెచ్ స్కేల్. పిహెచ్ స్కేల్ ఇప్పటిదాకా ప్రశ్నలని చూసాం మనం. పిహెచ్ స్కేల్కు ఈ చివర ఆ చివర ఏ కలర్లు ఉన్నాయో ఈజీగా మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ చదివిన తర్వాత మీకు అర్థమైంది. చివర అంటే లెఫ్ట్ సైడ్లో రెడ్ కలరు, రైట్ సైడ్లో డార్క్ బ్లూ కలరు. కాబట్టి ఈ ఆప్షన్స్లో రెడ్ అండ్ బ్లూ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇలా మనకు పిహెచ్ స్కేల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానం రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి అందాలనేదే నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ.